ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో మన శివప్రసాద్ గారు ఈరోజు సెకండ్ విజిట్ తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్ గా పిల్లర్స్ ఏవైతే అయిపోయాయో ఈ పిల్లర్స్ కి సంబంధించిన కంప్లీట్ గ్రౌండ్ ఫౌండేషన్ అనేది అయిపోయింది. సో ఒక్కసారి చెక్కింగ్ కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. సో గతంలో కూడా చాలా మంది అడిగారు అసలు ప్లాన్ ఎట్లా వచ్చిందండి, మాకు క్లారిటీ అసలు చెప్పలేదు అని చెప్పి చెప్పారు. సో ఒక్కసారి ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్లా నువ్వు అట్లా వస్తే ఎట్లా అవుతుంది, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసేసి మనకు మెయిన్ క్యాలిక్యులేషన్స్, ఇవి మెయిన్ డోర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, సబ్ డోరు, విండో, వెంటిలేటర్, బ్రహ్మస్థానం, సంపు క్యాలిక్యులేషన్, హైట్, బేస్మెంట్, దాని తర్వాత గేట్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్లాన్ అబ్జర్వేషన్ చేస్తే ఇది వచ్చేసేసి పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని తర్వాత డయాగ్నల్ ఎంత అనేది ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చాం. సో ఈ పేపర్ కూడా తీసేస్తే ఒక ప్లాన్ ఎట్లా వస్తుందంటే, ఇది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది పెద్ద హాల్ వస్తుంది. ఈ హాల్ తర్వాత ఇది ఒక పెద్ద హాల్. ఇది వచ్చేసి డైనింగ్ అన్నమాట. ఈ డైనింగ్, ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఎందుకంటే మనకు బ్రహ్మసూత్రం, సోమసూత్రం, యోని సూత్రం, ఈ మూడు సూత్రాలు మనకి ఇంప్లిమెంట్ చేయాలనే కండిషన్తో ఇవి చేయడం జరిగింది. సో అటాచ్డ్ టాయిలెట్ మనం ఏం చేస్తున్నామంటే ఇంటి గర్భంలో టాయిలెట్ రాకుండా బయట ఇస్తున్నాం. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒక కిచెన్ అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే మనము నైరుతి పెంచకుండా కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయండి. నైరుతిని పెంచకుండా ఒక పార్ట్ వదిలేసేసి మనం ఇట్లా ఎక్స్టెన్షన్ చేసి ఇంటి గర్భంలో టాయిలెట్ రాకుండా బయట ఇచ్చేస్తున్నాం. సో ఇది ఇక్కడ మెయిన్ రహస్యం. దాని తర్వాత చాలామంది కూడా దీని యొక్క కొలతలు ఎట్లా వచ్చాయని నేను అడిగారు. సో ఒక్కసారి నేను కొలతలు చెప్తాను చూడండి. మనకు ఫ్రంట్ రూమ్ వచ్చేసి 13 ఫీట్ల 9.5 ఇంచులు అండి ఫ్రంట్ రూమ్. వెడల్పు వచ్చేసి 21 ఫీట్ 3 3 బై 4 అంటే 30 ఇంచ్ అనమాట. సో సెకండ్ రూమ్ వచ్చేసేస్తే ఇది 12 ఫీట్ల 7 7 బై 8 అంటే ఆల్మోస్ట్ 12 ఫీట్ల 8 ఇంచులు, 13 ఫీట్ల 4.5 ఇంచులు. ఈ రూమ్ అంటే డైనింగ్ రూమ్ విత్ పూజ అనమాట. సో ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్ ఇట్లా వచ్చింది, 8 ఫీట్ 3 ఇంచెస్ దాకా ఇది వచ్చింది. ఇది కాకుండా మళ్ళీ సపరేట్ 3 ఫీట్ 10 ఇంచెస్ 3/4లో మనకు విడ్త్ టాయిలెట్ సంబంధించి. దీని యొక్క పొడవు వచ్చేసి టోటల్గా 8 ఫీట్ 3 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ బెడ్రూమ్ వచ్చేసి 13 4.5 13 9.5 వచ్చింది అనమాట ఇక్కడ పెద్ద బెడ్రూమ్. నెక్స్ట్ కిచెన్ వచ్చేసేసి 13 ఫీట్ 9.5 ఇంచ్ 7 ఫీట్ 1.5 ఇంచ్. ఈ అవుట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అనమాట ఇది. ఇది వచ్చేసి టాయిలెట్. సో మూలలు ఎక్స్టెండ్ కాకుండా ఇట్లా మనం సెట్ చేయడం జరిగింది. సో ప్లాన్ అంతా మీకు అర్థమైంది కదా. సో ఇదండి యాక్చువల్ ప్లాన్. సో ఇప్పుడు రియల్ టైంలో మనం ఒకసారి సెకండ్ విజిట్ ఇక్కడ రావడం జరిగింది. సో ఒకసారి మనకి ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏముంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో మనం ఫస్ట్ ఫ్రంట్గా చూసినప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది అక్యురేట్ సెంటర్ అండి మనకు. ఇది అక్యురేట్ సెంటర్ అనమాట. సో సెంటర్ టు సెంటర్ మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకి ఎక్కడ కూడా సెంటర్లో మనకు పిల్లర్స్ అనేవి రావట్లేదు. ఇది అక్యురేట్ సెంటర్ అనమాట. పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ రన్ చేయట్లేదు. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మన కాంపౌండ్కి సంబంధించిన సెటప్ అనేది చేస్తున్నారు. ఇది కంప్లీట్ కాంపౌండ్కి సంబంధించి మనము మెయిన్ ఎంట్రన్స్లో మనకు పిల్లర్స్ అనేవి ఇక్కడ మనకు అడ్డం వస్తుంది. యాక్చువల్గా ఈ పొజిషన్లో ఒకటి అడ్డం వస్తుంది డోర్ పక్కన. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇదన్నమాట ఈ పాయింట్, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఒక పిల్లర్ వస్తుంది. సో మన గేట్ దగ్గర నెక్స్ట్ డోర్ దగ్గర ఇబ్బంది అవుతుందని దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇది వచ్చేసేసి వాయువ్య మూలలో చాలా స్ట్రెంగ్త్తోని మనము ఒక పిల్లరు దాని యొక్క పాదం ఆల్రెడీ గ్రౌండ్లో పెట్టేసేసి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇదే విధమైనటువంటి సెటప్ ఇక్కడ చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా అబ్జర్వేషన్ చేస్తే ఇది కూడా చాలా స్ట్రెంగ్త్ తీసుకొని ఇది 9 ఇంచెస్ x 2 ఫీట్ పిల్లర్ అండి ఇది. ఈ పిల్లర్ ఎందుకు తీసుకుంటామంటే ఈశాన్యము దాని తర్వాత వాయువ్యంలో ఓన్లీ 2 పిల్లర్సే అనమాట. ఓన్లీ 2 పిల్లర్సే ఇక్కడ తీసుకుంటున్నాం. ఫ్రంట్ కంప్లీట్గా ఇది ఓపెన్ అనమాట, ఈ ఏరియా మొత్తం ఓపెన్. సో ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా ఫ్రంట్ రూమ్ అండి. అక్కడి నుండి అబ్జర్వేషన్ చేసి ఇదంతా ఫ్రంట్ రూమ్. ఇది మనకు మెయిన్ బ్రహ్మస్థానం అండి. ఇది మనకు మెయిన్ బ్రహ్మస్థానం. ఇది బ్రహ్మస్థానం వచ్చేసి ఇది పాయింట్ అనమాట. సో ఇది కంప్లీట్గా ఇక్కడ వచ్చి సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఫ్రంట్ డోర్ అక్కడ వస్తుంది,
అక్కడ ఫ్రంట్ డోర్ ఇక్కడ 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 వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ బెడ్ రూమ్ చూడండి ఇది వచ్చేసి బెడ్ రూమ్ ఈ బెడ్ రూమ్ వచ్చేసి ఇది మొత్తం బెడ్ రూమ్ సైజ్ అన్నమాట ఇది కంప్లీట్ బెడ్ రూమ్ సైజ్ ఇది కంప్లీట్ గా బెడ్ రూమ్ సైజ్ అండి ఇది ఇదొచ్చేసి కిచెన్ మనం ఇప్పుడు ఏదైతే చూసామో కిచెన్ అన్నమాట సో ఇంత స్ట్రెంత్ ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ అంటే దీని యొక్క కండిషన్ ఒకటి ఉండండి మనకు ఇవన్నీ కూడా నార్మల్ నేలలు అన్నమాట సో ఈ నేలలు వచ్చేసి మెత్తని నేలలు అంటారు కదా సో ఇవి మెత్తని నేలలు సో ఈ మెత్తని నేలల్లో చాలా స్ట్రాంగ్ గా మనం తీసుకుంటే మాత్రమే మనకు 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మెత్తని నేలల్లో ఖచ్చితంగా మనం ఇంత స్ట్రెంత్ తీసుకోవాల్సిందే సో ఇక్కడ మీరు మళ్ళీ ఆగ్నేయంలో అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇది లిఫ్ట్ కోసం చాలా స్ట్రెంత్ లా మనం ఇట్లా తీసుకుంటున్నాం సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ వస్తున్నాయి ఇది స్టెప్స్ అన్నమాట ఇది స్టెప్స్ ఇది వచ్చేసి లిఫ్ట్ సో మనం ఇప్పుడు ఆగ్నేయంలో ఉన్నామండి ఇది కంప్లీట్ ఆగ్నేయం బోర్డర్ అన్నమాట సో ఈ బోర్డర్ నుంచి ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు లిఫ్ట్కి సంబంధించి మనం పెడుతున్నాం సో లిఫ్ట్కి ఇంటికి టచ్ కావద్దనే కండిషన్లో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి మనం గ్యాప్ ఇస్తున్నాం అన్నమాట 6 inches గ్యాప్ ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ వస్తున్నాయి ఇది స్టెప్స్ ఏరియా ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మనకు పిల్లర్స్ ఉండాలనే కండిషన్లో మెత్తని భూముల్లో ఈ విధంగా చేస్తున్నాం సో ఈయన ఎవరు గుర్తుపట్టారు కదా నాయుడు గారు వెనకాల ఉన్న ఆయన రమణ ఆయన కూడా మన క్లయింట్ ఈయన ఈయన పేరు కూడా మనం మన దగ్గర ఫుల్ ప్లాన్ తీసుకున్నారండి సో వాళ్ళది కూడా స్టేటస్ మనం నెక్స్ట్ విజిట్లో పెడదాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది కంప్లీట్గా దక్షిణం యొక్క గోడ అన్నమాట ఇది కంప్లీట్ దక్షిణం గోడ సో ఇది కంప్లీట్గా మూల అన్నమాట నైరుతి మూల మనకు టాయిలెట్ కండిషన్ కూడా మనం చెప్పాము కదా ఇక్కడనే వస్తుంది మనకు టాయిలెట్ కండిషన్ సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ మూల వదిలేసేసి ఇక్కడి నుండి ఈ పాయింట్ నుంచి ఇటు వస్తుంది ఇదిగోండి మనం ఇప్పుడు నైరుతి మూలకి వెళ్తున్నాం సో ఇక్కడ చూడండి ఇది మనకు నైరుతి మూల అన్నమాట సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఒక భాగం వదిలేసేసి టాయిలెట్ మనం తీసుకుంటున్నాం సో మనం ఇప్పుడు మళ్ళీ దక్షిణం సెంటర్లోకి వెళ్దాం సో సెంటర్లోకి వెళ్తే ఇది అక్యురేట్ సెంటర్ అన్నమాట సో ఇది అక్యురేట్ సెంటర్ అన్నమాట సో బ్రహ్మసూత్రం సోమసూత్రం క్లియర్ ఉండాలనే కండిషన్లు మనం 100% ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది సో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు మనం సరైన డిసిషన్ తీసుకోకుండా సరైన ప్లాన్ తీసుకోకపోతే తర్వాత మాత్రం ఇవన్నీ మోడిఫై చేయలేమండి 100% రూల్స్ ప్రకారం అంటే మాత్రం తర్వాత ఏమీ చేయడానికి ఉండదు చాలామంది కూడా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాతను పిల్లర్స్ వేసేసిన తర్వాతను ప్లాన్ తీసుకొని ఎగ్జిక్యూషన్లోను చాలా వరకు పిలిపిస్తూ ఉంటారు అట్లాంటి కండిషన్స్ కనుక మీరు చేస్తే 100% అయితే మనం ఏం చేయలేము మీరు ప్లాన్ తీసుకోక ముందు మీ నక్షత్రాల ప్రకారం ఎంత కొలత రావాలనేది డిసైడ్ అవుతుంది దాని తర్వాత ప్లాన్ అవుతుంది దాని తర్వాత మీ యొక్క అభిప్రాయాలు వాస్తు పర్సన్ యొక్క అభిప్రాయాలు ఓనర్కి సంబంధించిన అభిప్రాయాలు లేదంటే మేస్త్రికి సంబంధించిన అభిప్రాయాలు ఇవన్నీ వచ్చిన తర్వాతనే ప్లాన్ అనేది కంప్లీట్గా ఫైనల్ అవుతుంది చాలామంది ముందు కట్టేద్దామండి పిల్లలు లేచిన తర్వాత నన్ను పిలిపిద్దాం ఏం చేయలేమండి కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే మనం చేయగలుగుతాం దానికి మించి ఏమీ కూడా చేయలేము సో కాబట్టి ఎవరికైనా 100% శాస్త్ర నియమాల ప్రకారం కావాలంటే బిఫోర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఏమీ ఫౌండేషన్ వేయకుండా మాకు పిలిపిస్తే మేము ఏమైనా చేయగలుగుతాం ఓకేనండి థ్యాంక్ యూ